రూమ్ క్యాన్సిల్ అని చెప్పారు. చిన్న గడ్డ ఉండేది మేడం, అది ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి ఒకప్పుడు చెకప్ చేసుకునే 15 ఏళ్ళ కిందట. మళ్ళీ 8 ఏళ్ళకి మళ్ళీ వచ్చింది మేడం. చాలా డబ్బులు పోగొట్టుకున్నాను. 8 ఏళ్ళు తిరిగేదలకే అయిపోయింది నా పరిస్థితి. అమ్మ నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? పులివెందుల మేడం. ఓకే, మీ పేరు? వెంకటలచ్చమ్మ. మీ వయసు ఎంత ఉంటుంది? 51 52 ఉంటాయి మేడం. ఓకే, మీకు ఏం క్యాన్సర్ వచ్చిందని చెప్పారు? రొమ్ము క్యాన్సర్ అని చెప్పారు. రొమ్ము క్యాన్సర్. ఓకే, దీన్ని ఎట్లా బయటపడింది, మీరు ఎట్లా గుర్తించారు దీన్ని? ముందు చిన్న గడ్డ ఉండేది మేడం, అది ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి ఒకప్పుడు చెకప్ చేసుకునే 15 ఏళ్ళ కిందట. అప్పుడు మంచి గడ్డ అన్నారు, సరే లేనిపోతే అది సైజు పెరుగుతూ వచ్చింది. సైజు పెరిగినాక మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నా, అప్పుడు కూడా మంచి గడ్డనే వచ్చింది. మళ్ళీ 8 ఏళ్ళకి మళ్ళీ వచ్చింది మేడం. 8 ఏళ్ళకు. ఓకే, 8 ఏళ్ళకు వచ్చినాక అప్పుడు నాకే అది చులుకు చులుకు అనేది తెలిసింది. అంతకుముందు లేదు మంచి గడ్డ ఉండే. అప్పుడు నేను హాస్పిటల్కి పోతే కడపలో చెప్పారు, నీకు రూమ్ క్యాన్సిల్ ఉంది, మా క్యాన్సిల్ ఇది ఒక్కదానే పోయినా చెప్పాలా లేదన్నా. సార్ చెప్పండి, ఏం కాదమ్మ, నేను దైన్యంగా అడిగేసిన. చెప్పండి సార్, ఏం కాదంటే సరే అమ్మా ఇది క్యాన్సిల్ అన్నారు. మళ్ళీ తిరుపతి పోయి సిమ్స్లో చూపించుకున్నాను. చూపించుకొని కిమోలు 8 కిమోలు పెట్టినారు మేడం. పెట్టి ఆపరేషన్ కూడా చేసినారు. ఫస్ట్ కరోనాలో మళ్ళా రేడియేషన్ ఇస్తాము రాండి అన్నారు. మేము కరోనాలో పోలేకపోయినా, ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చిన, అప్పుడు మళ్ళా పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు పెడతానారు కానీ తగ్గలేదు మేడం. ఇలాగ అన్ని వచ్చేసినాయి. ఇక్కడ ఇక్కడ గడ్డ కూడా ఇది కొంచెం పగిలింది. ఇక్కడంతా వచ్చే, ఇక్కడ కూడా ఉన్నది క్యాన్సర్ గడ్డలు. అన్ని క్యాన్సర్ గడ్డ నేను ఇప్పుడు ఇది ఉంది కాబట్టి అదే అనుకుంటున్నా మేడం. కన్ఫర్మ్ అయితే చేసేసాను. కన్ఫర్మే. మరి ఇన్ని హాస్పిటల్ చూపించుకున్నాక ఇంత ట్రీట్మెంట్ జరగాక మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్లకుండా ఆయుర్వేద మందులు వాడదామని ఎందుకు వచ్చారండి? వచ్చానంటే ఇది మా కూతురు వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది, 20 రోజులు చనిపోయే వాళ్ళని కూడా బతికిస్తున్నారంట ఈ హాస్పిటల్లో. ఏమోలే ఇంతటితోనే కాలేదు కదా ఏమోలే అనుకుంటే మళ్ళీ చెల్లులో చూపించింది. ఒక పిల్లోడు ఇట్టు నాతో మాట్లాడినట్టు ఒక పిల్లలతో మాట్లాడించినారు అక్కడ. ఆ చెల్లులో చూసాం. చూస్తే ఒకసారి పోయి వస్తామా అని మా పిల్లదాన్ని మా కొడుకుని అడిగిన, మా అన్నలను అడిగితే సరే పదాంపమ్మ కనుక్కొని వస్తాం ఎంత మాత్రమో అని అని చూస్తే నిన్నటాంటి చెల్లులో నెంబర్ ఊరు తెలియలే. ఊరక ఈ హాస్పిటల్ పేరు ఒక్కటే ఉంది. అట్లని ఇక్కడికి వచ్చాం మేడం. ఇంకా ఈడంగా మీరే ఈ మందులు నా ఇష్టం వాడాలా ఎట్లా ఉండాలా. చాలా డబ్బులు పోగొట్టుకున్నాను. అంటే ఆరోగ్యశ్రీ కింద నేను 8 ఏళ్ళు తిరిగేదలకే అయిపోయింది నా పరిస్థితి. ఇంకా ఏదైనా ఈ మందులు తింటే 4 ఏళ్ళు ఉంటే పిల్లలకు తోడుంటా. అంతవరకు చాలా ధైర్యంగా ఉన్నారు. చాలా మంది భయపడతారు క్యాన్సర్ రాగానే. భయపడలేదు మేడం. మీరు ధైర్యంగా ఉన్నారు. మీ ఇంటి వాళ్ళు ఎలా ఉన్నారు? మా ఇంటి వాళ్ళకి కూడా, మా వాళ్ళకి కూడా ఏం భయం లేదు. ఎవరికి భయం లేదు.